మన పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు డాక్టర్ కె కేశవరావు గారు మాన్య మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రంజిత్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు కాలే అదే ఎమ్మెల్యే గారు నాగేందర్ గౌడ్ అశోక్ ముదిరాజ్ మున్సిపల్ చైర్మన్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇంత పెద్ద ఎత్తున పరిగి మూల మూల నుంచి ఈ సభకు తరలి వచ్చినటువంటి అశేషమైనటువంటి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు మీ అందరిని నేను ఒక మాట కోరుతున్నా ఎలక్షన్లు వచ్చేనే అంటే ఆగమాగం అడివడివి కావద్దు ఎందుకంటే మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావన్నో ఇంకంత రాలేదు అందుకే ఎలక్షన్ వచ్చిందంటే అన్ని అబద్ధాలు తిమ్మిని బమ్మ చేయడం ఈ పార్టీల నుండి ఆ పార్టీలే పోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మీ దగ్గర ఉండేది ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే వజ్రాయుధం మీ ఓటు అది ఆశామాసిక వేయవద్దు ఎందుకంటే ఓటు రాబోయే 5 సంవత్సరాల కోసం పరిగి యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ తలరాతను కూడా రాస్తుంది కాబట్టి అంత ఈజీగా అయ్యేద్దు ఓటు అనేది మంచిగా ఆలోచించి 10 మందిలో చర్చ పెట్టాలి నేను మీతో కోరేది నేను చెప్పే ఈ 4 మాటలు శ్రద్ధగా విని బిఆర్ఎస్ కార్యకర్తల నాయకులు దయచేసి గ్రామాలలో పెద్ద ఎత్తున చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా చర్చ పెట్టి తేల్చి రాయేందో రత్నమేందో తేల్చాలి నిజమేందో తేల్చాలి ఇక్కడ 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్కింపు అవుతది అక్కడే దుకాణం క్లోజ్ అయిపోద్ది అని మీరు అనుకుంటారు కానీ అక్కడి దుకాణం క్లోజ్ కాదు అప్పుడే షురూ అవుతది ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అదే పార్టీ గవర్నమెంట్ హైదరాబాద్లో వస్తుంది అది మంచిదైతే 5 ఏళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుంది లేదంటే మళ్ళీ మనం బాధలు పడాల్సి వస్తుంది అభ్యర్థులు ఇక్కడ మహేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి నిలిచిన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు బీజేపీకి ఒక ఆయన ఉన్నాడు ఉంటే ఒకడిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి ఈ వ్యక్తి ఎటువంటి వాడు గెలిస్తే పనిచేస్తాడా మంచి చెడ్డ విచారించాల్సిందే కానీ దానికన్నా ముఖ్యం అభ్యర్థుల వెనక వల్ల పార్టీల్ని ఆ పార్టీల చరిత్ర ఏందో కూడా మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ మీ కళ్ళ ముందరనే పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తెలంగాణ హక్కులు సాధించడానికి మన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది అప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ 1956లో తెలంగాణ ప్రజలు వద్దంటే కూడా జబర్దస్తిగా ఆంధ్రాలో కలిపి 58 ఏళ్ళు మనల్ని గోసపెట్టినారు ఎన్ని బాధలు పడ్డాం తెలంగాణ వచ్చినాడు ఎట్లా ఉండే కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు హైదరాబాద్లో పోయి కూలినాలు చేసుకొని బతుకుడు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండే మీరందరూ చూస్తుండగానే మీ అందరి ఆశీర్వచనంతో 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది మీరందరూ గమనించాలి రాష్ట్రం వచ్చినాడున్న భయంకరమైన పరిస్థితులను ఒక సమస్య ఒక సమస్య ఒక సమస్య అధిగమించడానికి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారు ఆర్థిక శాస్త్రవేత్త మన తెలంగాణ బిడ్డ ఆయన్ని ఇక్కడికి పిలిపించి మన దగ్గరనే ఉంచుకొని అన్ని లెక్కలు తీసి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసినాం మొట్టమొదటి పేదల సంక్షేమం చూసినాం ఎందుకంటే ఆనాడు చెట్టుకోలు గుట్టకోలున్నాం కాబట్టి పేదల సంక్షేమం బాగుండాలని చూసినాం కాంగ్రెస్ జమానాలో పెన్షన్ ఎంత ఉండే 200 రూపాయలు ఉండే మనం దాన్ని అలా 2000 చేసుకున్నాం ఆశామాసిక చేయలే దానికి ఒక కారణం ఉంది
2014 ఎన్నికల్లో అందరం కూర్చుండి రాస్తా ఉన్నా మానిఫెస్టో. నేను అడిగినా అసలు పెన్షన్ ఎందుకు ఇయాలి, ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇస్తది అనుకోకుండా సమాజంలో కొందరు విధివంచితులైతారు. ఒక ఆమెకు భర్త చనిపోవచ్చు, కొందరు పెద్ద మనుషులై ముసలి వాళ్ళు కావచ్చు. ఇలా బాగానే ఉన్నాం దేవుని దయవల్ల. ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయి పోవచ్చు, రేపు మనం అంగవైకల్యం కావచ్చు. ఇటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అందుకోసం మీరు 200 ఎవరి ముక్కులు పెడతారు, అర్థవంతంగా ఉండాలి పెన్షన్ అని చెప్పిన దానికి వాళ్ళు అన్నారు మీకు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. నేను కోరేది ఏంటంటే ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఇంత పప్పు పులుసో రెండు పూటలు తినేటట్టు ఉండాలి అని చెప్పిన చెప్తే వాళ్ళందరూ అన్నారు ఉప్పెంత పప్పెంత అని లెక్కబెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకన్నా కొసరా నవ్వా అని చెప్పి 1000 రూపాయలు పెట్టుకున్నాం. సెకండ్ టర్మ్లో 2000 చేసుకున్నాం. ఈసారి మళ్ళీ గెలిస్తే పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అట్లనే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక్క విషయం మీరు దృష్టి పెడితే మీకు అర్థమైతే కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ప్రతి ఊరికి వైద్యులను పంపించి 3 కోట్ల మంది కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి అద్దాలు ఫ్రీగా ఇచ్చినాం. అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేయించినాం. ఇటువంటి మానవీయ కోణంలో నిజంగా సమాజానికి ఏది అవసరమో, పల్లెలలో మారుమూల ఉండే వాళ్ళకి ఏది అవసరమో అవన్నీ కూడా చేసినాం. ఈరోజు ప్రసవాలు జరిగితే అమ్మఒడి వాహనాలు మీ ఊర్లలోకే వస్తున్నాయి. అమ్మాయిని తీసుకెళ్ళి ప్రసవం చేయించి ఆడబిడ్డ పుడితే 13000 ఇచ్చి, మగపిల్లవాడు పుడితే 12000 ఇచ్చి, మళ్ళీ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర తీస్తూ ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు అయితే కూడా 1 లక్ష రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాం కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పేరిట. ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. అవన్నీ కూడా ప్రతిరోజు మీ గ్రామాలలో ఉన్నాయి. నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జరిగితే శాంతాడు అంత లిస్ట్ ఉన్నది, చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. దాని తర్వాత రైతాంగం, గ్రామాలు బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా రైతు స్థిరపడాలి, వ్యవసాయం బాగుండాలి. తెలంగాణ వచ్చినాడు చాలా ఆగమాగం ఉన్నాం. కరెంటు లేదు, రాత్రి కొంత పొద్దాకు కొంత ఇస్తే అది వెటవై షాకులు తగిలి చచ్చిపోవుడు, పాములు కరిసి చచ్చిపోవుడు, చాలా ఇబ్బందులు జరిగినాయి. ఖచ్చితంగా రైతు బాగుండాలని గట్టి నిర్ణయం తీసుకొని మన దగ్గర నీళ్ల పార్కం, అది చెరువు కింద కావచ్చు ప్రాజెక్ట్ కింద కావచ్చు, నీళ్లు పారితే దానికి పన్ను లేదు, అన్ని రాష్ట్రాలలో ఉంటుంది, మన దగ్గర లేదు. 24 గంటల కరెంటు, మంచి కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, దాన్ని పుట్టించిందే కేసీఆర్, చరిత్రలో ఎప్పుడు వినలే. రైతు బంధు అనేది వస్తుందని ఎవరు కలలు కూడా ఊహించలే. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు వేస్తానండి, రైతు బంధు వేస్తా, రైతు బంధు వేస్తా, రైతు బంధు ఉండన్నా? మీరు కొప్పుల మహేశ్వరుడిని గెలిపియండి, రైతు బంధు, రైతు బంధు ఉండుడే కాదు, ఈరోజు 10000 వస్తూ ఉంది సంవత్సరానికి ఎకరానికి, రేపటి 16000 కాబోతా ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళేమో అది వేస్ట్ అంటా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ వేస్ట్ చేస్తాడు కరెంట్ అంతా 24 గంటలు ఇచ్చి, 3 గంటలు చాలు అంటాడు ఆయన. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు చెప్తాడు గట్టిగా, మేము వస్తే ఇచ్చేది 3 గంటలే అని చెప్తున్నాడు. మీరు కూడా కర్ణాటకకు పోతారు, దగ్గరనే ఉంటుంది, ఇలా వాళ్ళ గతి ఏమైంది? కర్ణాటకలో 5 గంటలు
మరి ఎట్లా పారుతదా పొలం అంటే రైతులట పదాస్పర్ల మోటార్ పెట్టుకోవన్నట్టు NHP మోటార్ ఉంటదా రైతు దగ్గర 3HP ఉంటది ఎక్కువకెక్కువ 5HP ఉంటది అంతే కదా పదాస్పర్ల మోటార్ పెట్టుకోవడం మరి పదాస్పర్ల మోటార్ ఎవడు కొనియాలి నీ అయ్యా కొనిస్తాడా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి మరి అందరూ వాళ్ళందరూ కొనాలంటే యాడికెళ్ళి కొనాలి ఏమని కొంప ఊచుకోవాలి యాడికెళ్ళి రావాలి అంటే మీరు ఉన్ననాడేమో మీకు శాతగాలే మీకు కరెంట్ ఇవ్వడానికి మీకు చేతులు రాలే ఇయ్యాలి మేము ఇస్తుంటే దానికి తొండి పెడతా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఇది చాలా ప్రమాదకరమైన మాట పొరపాటున వాళ్ళు గెలిస్తే అదే గతి అవుతుంది మనకు అప్పుడు నేనేం చేయా మహేష్ ఏం చేయడు మీరు కూడా ఏం చేయలేరు మళ్ళా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంకొకటి ఇంకా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇది రాహుల్ గాంధీ కడకలు చెప్తా ఉన్నారు ఏం చెప్తున్నారు ధరని తీసి బంగాళ ఖాతంలు ఇస్తారట మరి ఏం పెడతారంటే దాని పేరిట భూమాత పెడతారట అది భూమాతనా భూమేతనా మళ్ళా పటేల్ పటవారులు వస్తారట మళ్ళా బీఆర్ఓలు వస్తారు కౌల్దార్ కాలం పెడతాం కబ్జాదార్ కాలం పెడతాం మళ్ళా రైతులు నాగం చేసే మాట మాట్లాడుతూ ఉన్నారు సరే మంచిది రైతు బంధు బంగాళాఖాత ధరని బంగాళాఖాతం లేస్తారు నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయాలి ఇవాళ మీకు ఎన్ని ఎకరాలు ఉంటాయి కానీ ఎకరాలకు గుంటలతో సహా మేము రైతు బంధు పంపిస్తున్నాం హైదరాబాద్ నుంచి అక్కడ డబ్బులు వేస్తే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి నిజమే కదా మరి ఈరోజు ధరణి బంగాళ ఖాతంలో వేయిస్తే రైతు బంధు ఎట్లా రావాలి మీ వడ్లు ఉన్న పైసలు ఎట్లా రావాలి ఎవరైనా చచ్చిపోతే బీమా పైసలు ఎట్లా రావాలి అంటే ఏమవుతుంది మళ్ళీ పటవారులు వస్తే మళ్ళీ పానీ నకళ్ళు మళ్ళీ MRO ఆఫీసులు మళ్ళీ తహసీల్దారులు గిరిరావాలరు మనం పోవాలి పోతే ఏమంటాడు అన్న ఎన్ని ఎకరాలన్నది ఉంటాడు 7 ఎకరాలన్నది అంటాడు 7 ఎకరాలంటే నీకు ఎంత వస్తుంది రైతు బంధు 70,000 వస్తుంది తెల్లావు 30,000 లేపు సంతకం పెట్టా అంటాడు మళ్ళీ మొదటికే కదా మళ్ళీ మొదటికే ఆ వైకుంఠ మాటల పెద్దపా మింగినట్టు అయితే మీరు నాకు ఒక మాట చెప్పాలి ధరని ఉండన్నా పోవన్నా ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేయలేవట్టాలి దయచేసి ఉండాలి కదా కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉంటుంది మహేష్ రెడ్డి గెలితే ఉంటుంది ఎందుకు మహేశ్వర్ రెడ్డి అయితే మీ తరఫున యుద్ధం చేస్తాడు యుద్ధం ఎవరు చేస్తారో వాళ్ళ చేతిలో కత్తి పెట్టాలి కానీ కత్తి కొనకిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే చేస్తారా సాధ్యం కాదు కదా అందుకోసం నేను కోరేది ఏంటంటే చెట్టుకోవాలి గుట్టకోవాలనే రైతాంగం ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడుతున్నాయి అప్పులు కట్టుకుంటున్నాం ఇంకొక 10-15 ఏళ్ళు రైతు బంధు కరెంటు ఇదంతా ఇస్తే ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా అవుతారు మేము కోరుకున్న బంగారు తెలంగాణ అంటే ఏదో ఒక్కన్న ఆకాశంలో ఉండదు రైతు తన సొంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకునే రోజే బంగారు తెలంగాణ మేము కలగనేది అదే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ మిత్రులకు తెలియదు నేను ఏదో పదవి కోసం కొట్లాడుతున్నా అనుకుంటున్నా వాళ్ళు పిచ్చోళ్ళు మూర్ఖులు నేను కొట్లాడేది తెలంగాణ తెచ్చినాం ఖచ్చితంగా పేదరిక నిర్మూలన జరిగే తెలంగాణ కావాలి ఖచ్చితంగా 100కి 100% లిటరసీ అంటే అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రం నుంచి పేదరికం తొలగి పారదోలేదాకా పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినా ఒకసారి కాదు మీ దయవల్ల 2 సార్లు అయినా ఇంకా నాకేదో పదవైన కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇండియాలో నంబర్1 కావాలి అన్నిట్లలో కూడా ఆ కమిట్మెంట్తో కొట్లాడుతూ ఉన్నాం నేను ఒక మాట మీకు గర్వంగా చెప్తా ఉన్నా సంతోషంగా ఒక రాష్ట్రం బాగుపడ్డదా చెడిపోయిందా చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి మొట్టమొదటి గీటు రాయి ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరిగిందా తగ్గిందా 14లో తెలంగాణ వచ్చినాడు మన ఆదాయం 100,000 రూపాయలు ఉండే తలసరి ఆదాయం ఇలా 3,18,000తోని ఇండియాలోనే నంబర్1 రాష్ట్రం ఉన్న తెలంగాణ అంటే మనం ఎంత ముందుకు పోయినామో మీరు ఆలోచన చేయొచ్చు తలసరి విద్యుత్ వినియోగంలో కూడా 1100 యూనిట్లు ఉండే మనది 2014లో ఇలా 2200 యూనిట్లు అయిపోయినది
అంటే ఈ విధంగా అభివృద్ధి చెందినాం. మంచినీళ్లు కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు కేసీఆర్ కన్నా ఎత్తునోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు గాలే ఈ కాంగ్రెస్ రాజ్యంలో? కనీసం మంచినీళ్ళని ఇచ్చినరా? ఎన్ని బాధలు పడ్డం, గ్రామాలలో బోర్లు గాలిపోతుంటే ఆ మోటార్లు గాలుతుంటే సర్పంచులు పడ్డ బాధలు, ప్రజలు పడ్డ బాధలు మర్చిపోయిన మా అప్పుడే రబ్బర్ బిందెలు పట్టుకొని యాడికాడికో పోయి తెచ్చుకున్నాడు. ఆ బోరింగ్లు కొట్టి కొట్టి అలసిపోవుడు. ఇలా బాధ లేదు, కష్టపడి తెచ్చుకున్నాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి, ప్రతి లంబాడి తండాలో పెట్టి, ప్రతి దగ్గర పెట్టి బ్రహ్మాండంగా నల్లా నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. మరి ఇంకా ముందుకు పోవాలి రాష్ట్రం అంటే తప్పకుండా బీఆర్ఎస్ గెలవాలి. ఇంకా ఇట్లే ఉండాలి, ఇంకా ముందుకు పోవాలి, ఇంకా చిక్కబడాలి తెలంగాణ అంటే తప్పకుండా మీ ఆశీస్సులు అవసరం అవుతాయి. అందుకోసమే నేను మాట్లాడి మనవి చేసింది మీకు, ఓటు అంటే ఆశామాసి వేయద్దు. చాలా ప్రోగ్రాములు ప్రకటించినాం. రేపు ఆడబిడ్డలకు డెఫినెట్గా సౌభాగ్య లక్ష్యం ప్రోగ్రాం పెట్టినాం. అద్భుతంగా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రకటించినాం. మీ అందరికి తెలుసు, ఇప్పుడు వ్యవసాయం, కరెంటు, మంచినీళ్ళు, రోడ్లు ఇవన్నీ బాగా చేసుకుంటూ వచ్చినాం. ఇండ్లు కట్టాల పేదలకు నాకు తెలుసు. తప్పకుండా వచ్చే సంవత్సరంలో మిషన్ మోడ్ తీసుకొని ముమ్మరంగా ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జాగలు లేని వాళ్ళకి జాగలు ఇస్తాం, జాగలు ఉన్న వాళ్ళకి గృహలక్ష్మి కింద మంజూరు చేస్తాం. బ్రహ్మాండంగా ఒక మిషన్ మోడ్లో గృహాలు కూడా నిర్మాణం చేసుకుందామని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే రోజు అన్ని కావు కదా, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కనీస అవసరాలు కొన్ని తీరినాయి కాబట్టి రేపు ఇండ్ల నిర్మాణం కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం. దయచేసి కాంగ్రెస్ వాళ్ళు అడగోలుగా మాట్లాడుతున్నారు. ఒక నేను పెద్ద మనిషి అడిగిండట, నువ్వు ఎందుకు కూర్చున్నావురా వంకర అంటే సక్కగున్నోని ఎక్కిరించడానికని మాట్లాడినారు. 15 గోళ్ళ మేము ఇవాళ అన్ని చేసుకొస్తే వెనకడికి ఎవడు అన్నాడట. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము ధరని తీసేస్తాం, పాటవాడలు ఎందుకు అంటే ఏమన్నట్టు తద్దినం ఉన్నదని భోజనానికి వెళ్తాం మీ ఇంట్లో రోజు ఇట్లనే జరగాలన్నాడట. ఇంతగానో అద్భానం ఉంటుందా? మళ్ళా పైరవకాలని తెస్తాం, మళ్ళా విఆర్ఓలని తెస్తాం, ఇది పద్ధత? బీఆర్ఎస్ కన్నా పలాని ఇంకా మంచిగా చేస్తామని చెప్పాలి, కానీ ఉన్నదంతా ఊడగొడతాం. ఇప్పుడు మంచిగా ఎల్లమ్మ ఊడగొడితే మళ్ళమ్మ మాయం చేసింది అన్నట్టు ధరని తీసేస్తాం, ఇవన్నీ చేస్తాం అని ఏమర్థం? దాని అర్థమైంది తప్పకుండా మళ్ళా కాంగ్రెస్ వస్తే దళారీ రాజ్యం వస్తుంది, మళ్ళా పైరవకారులు చెలరేగుతారు. ఇలా నిశ్చింతగా ఉన్న రైతులు మీరు ఏ ఆఫీస్కు పోకుండా మీ కడుపులో సల్లగదలకుండా ధరని మీకు బ్రహ్మాండంగా మీ చేతికి వస్తూ ఉంది, ఒక పైసా తరుగు లేకుండా. అదే రేపు ఎట్ట రావాలా? మునిగిపోతాం. అందుకే చాలా జాగ్రత్త అని నేను మనవి చేస్తా ఉన్నా. పరిగి అసెంబ్లీ హల్కేమే ఇతనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే ఔర్ హమారే ముసల్మాన్ భాయి బహన్ హే మై ఆప్ తమామ్ లోగోం కో సలాం కర్తా హూం ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి పరిగి అసెంబ్లీ హల్కే సే హమారే హరీశ్వర్ రెడ్డి సాహబ్ కే బేటే మహేష్ రెడ్డి కో జితాయియే. ఆప్ లోగ్ గౌర్ కీజియే, కాంగ్రెస్ కే దౌర్ మే కదమ్ కదమ్ పే దంగే హోతే తే, కర్ఫ్యూ లగ్తా తా. అబ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ దంగా నహీ హువా, ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా. హమ్ అమన్ పసంద్ గవర్నమెంట్ హై, గంగా జమునా తహజీబ్ జో హమారే తెలంగాణ కా శాన్ హై, హమ్ ఉస్కో సర్ పే లియే చల్తే హై. మే ఆప్ లోగోం కో పరిగి మే మై కహీ బార్ ఆయా తా, మేరా తకరీర్ భీ హువా తా జబ్ తెలంగాణ కే లియే లడ్ రహే తే. ఉన్ దినో మే కహ రహా తా హమారే తెలంగాణ కే జంగ్ మే నేకీ హై, నియత్ హై, ఇన్సాఫ్ హై, అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై. అర్ వో సాబిత్ హువా, వో సాబిత్ హువా, అల్లా కా కరమ్ హువా, హమ్కో తెలంగాణ రియాసత్ హాసిల్ హువా. ఆజ్ కాంగ్రెస్ వాలే ఉల్టా సీధా బాత్ కర్ రహే, ఆప్ లోగ్ గౌర్ కీజియే, హమారే సే పహలే 10 సాల్ లగాతార్ కాంగ్రెస్ కా హుకూమత్ తా, అఖిలియతీ బహబూదీ కే లియే, మైనార్టీ డెవలప్మెంట్ కే లియే 10 సాల్ కే కాంగ్రెస్ కే హుకూమత్ మే ఉన్నోనే ఖర్చ్ కియా సిర్ఫ్ 2000 కరోడ్ అబ్ హమారే 10 సాల్ కే దౌర్ మే హమ్నే ఖర్చ్ కియా 12000 కరోడ్ ఏ హిసాబ్ అసెంబ్లీ మే హై, ఏ హిసాబ్ అసెంబ్లీ మే హై. ఇసిలియ జనాబ్ అక్బరుద్దీన్ ఓవైసీ భీ అసెంబ్లీ మే ఖుల్కర్ కహా, ఆప్ లోగోన్ నే సునా తో హమ్ అమన్ పసంద్ సర్కార్ హై, సభీ కో సాత్ లేకే చల్నా చాహతే హై. అబ్ కుచ్ భీ చాహో, కోయి భీ కుచ్ భీ చాహో, తెలంగాణ కోయి నహీ బిగాడ్ సక్తా అగర్ ఆప్కా సహారా హో. ముద్దై లాఖ్ బురా చాహా తో క్యా హోతా, వహీ హోతా హై జో మంజూర్ హై ఖుదా హోతా హై.
तो इसलिए मैं आप सब लोगों को फिर एक बार सलाम करते हुए आप लोगों से गुजारिश करता हूं कि असेंबली हल्का परिधि से महेश रेड्डी साहब को जिताइए, आप तायीद कीजिए जरूर। मैं और एक वायदा करता हूं आपको, हमारा पार्टी सेक्युलर है, हम सेक्युलर है, जब तक केसीआर जिंदा रहेगा तब तक तेलंगाना एक सेक्युलर रियासत ही बने रहेगा, ये मेरा आपके साथ वादा है। हम सभी को साथ लेके चलते हैं, सभी के चेहरे पे मुस्कान देखना चाहते हैं, हर किसी का भला चाहते हैं। हमने जो माइनॉरिटी बच्चों के लिए, खवातीन के लिए जो रेजिडेंशियल स्कूल खोले हैं, कितना बेहतरीन तालीम उनको हासिल हो रहा है वहाँ पे, आप लोग इसका अंदाजा कर सकते हैं। इसीलिए मैं आपको फिर एक बार गुजारिश करता हूँ, महेश रेड्डी साहब को जिताइए। इकड़ लंबाड़ा सोदरलुनर, लंबाड़ा बिडलू జీవితమంతా కొట్లాడిన కాంగ్రెస్ రాజ్యంలో, జీవితమంతా కొట్లాడిన మా తండాలో మా రాజ్యం ఏ కాంగ్రెస్ వాడు చేయలే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 3500 గ్రామ పంచాయతీలను మొత్తం ఎస్టీల కోసం చేసింది. పరిగి నియోజకవర్గంలో కూడా మహేష్ రెడ్డి గారు పట్టుబట్టి 52 తండాలు గ్రామ పంచాయతీ చేయించినారు. ఆ తండాలలో ఇవాళ లంబాడ బిడ్డలే రాజ్యం వెళ్తా ఉన్నారు. సంతోషం మాకు. ఎస్టీల యొక్క రిజర్వేషన్ 10% పెంచుకున్నాం, మీకు విద్యా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి దయచేసి. కాంగ్రెస్ ఉన్ననాడు మీ ముఖం కూడా చూడలే, మిమ్మల్ని ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఎన్నడేం చేయలే. దళిత బిడ్డల అభివృద్ధి చేయాలని దళిత బంధు స్టార్ట్ చేసినాం. డెఫినెట్గా వాళ్ళందరికీ అంతేదాకా బీఆర్ఎస్ కంటిన్యూగా పనిచేస్తుందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క కులాన్ని అందరినీ కూడా వెంబడి తీసుకొని పోతాం. గొర్రె పిల్లలు పెంచడానికి గొర్రెల కాపురకు గొర్రెలు పెంచినాం. ఎవల వృత్తి వాళ్ళకి రావాలని, ముదిరాజులకు బెస్తలకు బ్రహ్మాండంగా ఉపాధి అవకాశం కల్పించాలని 100 కోట్లు ఖర్చు పెట్టి చేపలు పెంచుతూ ఉన్నాం. 33,000 కోట్ల రూపాయల చేపలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఆ మత్స్యకార్మికులకు, ముదిరాజు సోదరులకు కడుపు నిండా పని జరుగుతూ ఉంది. ఈ రకంగా కులము మతం లేకుండా అందరిని కలుపుకొని పోతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మహేష్ రెడ్డి గారిని దీవించండి, పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతోని. మీకు ఇంకా అతను నా మిత్రుని యొక్క కొడుకు హరీష్ రెడ్డి గారు, నేను కలిసి పనిచేసినాం. హరీష్ రెడ్డి నాకు చాలా దగ్గర సన్నిహితమైన మిత్రుడు, 30 ఏళ్ళు మేము కలిసి పనిచేసినాం. అదేవిధంగా ఈరోజు మహేష్ రెడ్డి హరీష్ రెడ్డి కొడుకు అంటే నా కొడుకులాగానే. హరీష్ రెడ్డి మండలాలు కావాలంటే నేను ఇంకముందు చేయలే, ఇమీడియట్ చేసేసినాం. మహమ్మదాబాద్ కానీ, చౌడాపూర్ కానీ చేసినాం. ఆయన ఇప్పుడు ఇంతకుముందు మీ ముందు అడిగినాడు, మాకు పాలిటెక్నిక్ కళాశాల కావాలి, మాకు ఐటీఐ కళాశాల కావాలి, ఇంకో 2 కొత్త మండలాలు కావాలని అడిగినాడు. అవేం గొంతెమ్మ కోరికలు కాదు, మీరు కోరుతున్నారు కాబట్టి ఆయన అడిగినాడు. తప్పకుండా 100% ఆ పనులు చేయించే బాధ్యత నాది, నా కొడుకు లాంటి వాడు కాబట్టి డెఫినెట్గా వాటిని ఎన్నికల తర్వాత నెల లోపలనే చేయిస్తారని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మంచి మెజారిటీ, బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మీరు మహేష్ని గెలిపియండి. నేను ఒక రోజు పరిగికొచ్చి కూర్చొని ఏమేమి సమస్యలను ఇక్కడనే ఉండి మీకు అన్ని కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా పెద్ద మెజారిటీతో మహేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ, నాకు ఎందుకంటే 5:30 అయితే హెలికాప్టర్ ఎగరది, హెలికాప్టర్తో ఇది ఒక తంట. మీరు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఎన్నికల సమయం కాబట్టి ఈ మాత్రం విషయాలు నేను మీ దృష్టిలో పెట్టినాను. మీరు విజ్ఞతతోనే ఆలోచించి మహేష్ని గెలిపేయండి, పరిగి అభివృద్ధికి పాటుపడండి, రాష్ట్ర అభివృద్ధి కూడా దోహదపడండి అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్న. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.